ఒక చిన్న తారుతో ఒక చిన్న గుంజకి కట్టి ఉంచితే తాడుని తెంచేగల బలముండి కూడా దాన్ని తెంపకుండా ఆ గుంజని ఊడనీయకుండా అంటే గుంజ నుండి తెంపేయకుండా దాన్ని ఊడనీయకుండా ఎందుకు ఆ ఏనుగల ఉండిపోతుంది ఒక చిన్న తాడుతో ఒక చిన్న గుంజకి కట్టి ఉంచితే తాడుని తెంచేగల బలముండి కూడా దాన్ని తెంపకుండా ఆ గుంజని ఊడనీయకుండా అంటే గుంజ నుండి తెంపేయకుండా దాన్ని ఊడనీయకుండా ఎందుకు ఆ ఏనుగల ఉండిపోతుంది ఈ ప్రశ్న నేను కూడా ఆలోచించాను మీరు ఒకసారి ఆలోచించండి ఈ ప్రశ్నకు ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఆ ఏనుగు గున్నగా ఉన్నప్పుడు అంటే గున్నగా అంటే చిన్నగా ఉన్నప్పుడే దాని యొక్క బలమైన అంటే దానిని బలమైన గొలుసుతో ఒక పెద్ద చెట్టుకు కట్టి ఉంచుతారు ఇలా కట్టి ఉంచిన ఏనుగుకి అంటే ఆ ఏనుగున్న ఆ ఏనుగుని అంటే ఆ ఏనుగు ఉన్న చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఆ ఏనుగు గున్న అలా కట్టి ఉంచితే తప్పించుకోవడానికి పెనుగులాడుతుంది చిన్నది తప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది చాలా అయినప్పటికీ దాని ప్రయత్నం ఫలించదు ఎందుకంటే ఒక రోజు ఎంతో పెనుగులాడినా ఆ గొలుసు తెగదని తెలుసుకుంటుంది అది దాన్ని చే పెద్ద గొలుసుతో పెద్ద చెట్టుకి స్ట్రాంగ్ ఉన్న ఆ గొలుసుతో కట్టేస్తుంది అది ఏం చేస్తుందంటే తెంచుకోవాలి ఇక్కడికి చెల్లిపోవాలని ప్రయత్నాలు చాలా చేస్తుంది అలా ప్రయత్నించి తప్పించుకోవడానికి అలా ప్రయత్నిస్తూ ఒకనొక సందర్భంలో ఇక నా వల్ల కాదు దీన్ని నేను తెంపలేను ఎందుకంటే దాని ప్రయత్నం ఫలిస్తలేదు కదా తెంపలేను అని తెలిసిపోతుంది అప్పుడు అది ప్రయత్నించడం మానిపోతుంది అంటే ఇక మానుతుంది ఇక ప్రయత్నించదు వేస్ట్గా నేను ప్రయత్నించి వేస్ట్ అని కదలకుండా అక్కడనే ఉండిపోతుంది దానికి అలా కట్టి ఉంచబడడం అనేది కాలక్రమేణ అలవాటు అయిపోతుంది ఎందుకంటే గొలుసుతో కట్టేస్తారని అలవాటు అయిపోతుంది కదండి ఆ ఏనుగున అంటే ఆ ఏనుగు గున్న పెరిగిన అంటే ఆ ఏనుగు పిల్ల దశలో ఉన్న ఏనుగు పెరిగిన ఏదైతే పెరిగిన పరిస్థితి ఉన్నాయో పెరిగి బలమైన ఏనుగుగా మారాక కూడా దాన్ని ఒక సన్నని తాడుతో ఒక చిన్న గుంజ కట్టి ఉంచడం మొదలు పెడతారు ఒకసారిగా గట్టిట లాగితే తెగిపోతుంది కానీ ఆ తాడును తెంచుకొని ఆ ఏనుగు పారిపోవచ్చు కానీ అది ఎక్కడికి పోదు ఎందుకంటే దానికి అలా ఉండడం అలవాటైపోయింది కదా ఎందుకంటే నేను తెంచలేను ఇంకా నా వల్ల కాదు అనే ఆలోచనలోకి వచ్చేసింది అది కాబట్టి చిన్న తాడుతోటి చిన్న గుంజ కట్టేసిన తెంపుకోదు తెంపుకోవాలనుకుంటే ఈజీగా తెంపుకోగలుగుతుంది అంటే ఒక అలవాటు కదా అలవాటు పడింది ఇంకా నా వల్ల కాదు నేను చేయలేను బాబు ఎందుకు ఇక నేను ప్రయత్నించిన వేదా ప్రయాస అయిపోతుంది వేస్ట్గా అని ఆలోచిస్తుంది కాబట్టి ఇలా అలవాటు అనేది దానికి అలవాటు అయిపోతుంది మనం తెలుసో తెలియకో మనం ప్రతి క్షణం ఈ కొన్ని కారణాల వల్ల ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతున్న కొన్ని కారణాల వల్ల మనం ప్రభావితం అవుతుంటాం మొదటగా మనం విద్యార్థి దశ నుండి వస్తాం కాబట్టి మనం చదివే పుస్తకాలు కావచ్చు మనం సినిమాలు టీవీ కార్యక్రమాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు అలాగే మనం వినే సంగీతం కావచ్చు మనం స్నేహం చేసే మనుషుల ద్వారా కావచ్చు లేదంటే ఆఫీస్కి కారులో వెళ్ళేటప్పుడు ఇలా చూస్తుంటాం మనం ఆఫీస్లో కారుకి వెళ్తుంటాం ఆఫీస్లో చూస్తుంటాం కదా ఇలా వెళ్తున్న సందర్భంలో ఒకసారి మీరు ఆలోచించండి మీరు ఒక కారులో కానీ ఏదన్నా ఒక వెహికల్లో డైలీ మీ రొటీన్ పని చేసేదానికి వెళ్తున్నారు వెళ్ళే సందర్భంలో మీరు ఒక పాటని రోజు వింటున్నారు అదే పాటని వింటున్నారు అదే వింటున్నారు ఇక మీరు అలా చేస్తూ ఏదన్నా ఒక రోజు మీరు వినే ఏదైతే ఫోన్ ద్వారా వింటున్నారా లేకుంటే మ్యూజిక్ సిస్టమ్ ద్వారా వింటున్నారా ఏదో ఒక విధానంలో వింటున్నారు వినడం అనుకోకుండా పాడైపోయి మీరు ఒకరోజు వినలేని పరిస్థితి వచ్చింది అనుకోండి మీరు సేమ్ యాజ్ ఇస్గా ప్రయాణం చెందుతున్నారు ఆ సమయంలో మీరు ఏం చేస్తారు మెల్లిగా సన్నగా పాట పాడుకుంటూ ఉంటారు మీరు ఒకసారి ఆలోచించండి ఇలా చాలా సార్లు జరిగి ఉంటాయి మీరు ఏదైనా ఒక పాట ఎప్పటికీ వింటూ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది వచ్చేస్తారు మీకు పాడుకుంటారు మీ అందరూ మీరు సరిగ్గా మెల్లిగా పాడుతూ ఉంటారు అంటే ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఫలితం మట్టుకు విభిన్నంగా ఉండాలని కోరుకుంటూ చాలామంది ఉంటారు కానీ ఒకే పని మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తారు కానీ ఫలితం మాత్రం డిఫరెంట్గా రావాలి ఎలా వస్తుందండి రాదు కదా మతస్థిమితం లేకపోవడం అంటారు దీన్నే మీరు ఒకే పని చేస్తూ ఉంటే ఒకే రకమైన ఫలితం దొరుకుతుంది
ఒక అలవాటును మార్చుకోవడంతో గల కష్టమల్ల నేర్చుకున్న దాన్ని మర్చిపోయి ఫలితాలు ఇవ్వని పని మానేసి కొత్తగా సానుకున్న అలవాటు నేర్చుకోవచ్చు కదా అంటే నేను చెప్పేది మీరు గమనించినట్లయితే మీరు ఒకే పని చేస్తూ ఉంటే ఒకే రకమైన ఫలితం ఎలాగొస్తుంది మరి మీకు ఫలితం డిఫరెంట్గా రావాలంటే మీ అలవాటును మార్చుకోండి అలవాటును మార్చుకోవడం కష్టమే కానీ నేర్చుకున్న దాన్ని మర్చిపోయి కొత్తది నేర్చుకోవాలంటే నేర్చుకోవాలి నేర్చుకుంటేనే మీ ఫలితం అనేది కొత్త వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఈగో సిద్ధాంతం అని విని ఉండొచ్చు మీరు ఎగ్జాంపుల్ మీ మొబైల్ మీ అన్న దగ్గర మొబైల్ ఉంది కదా ఒకసారి ఆలోచించండి మొబైల్ తీసుకొని మీరు గూగుల్లో ఎగ్జాంపుల్ గూగుల్లో ఐ వాంట్ మ్యూజిక్ అని ఒకటి మ్యూజిక్ వస్తుంది ఐ వాంట్ సాడ్ మ్యూజిక్ అంటే సాడ్ మ్యూజిక్ వస్తుంది ఫీల్ మ్యూజిక్ కావాలని అనుకో ఫీల్ మ్యూజిక్ వస్తుంది లేకుంటే ఏదన్నా ఏడుపుకు సంబంధించింది కావాలంటే ఏడుపు వస్తుంది నవ్వుకు సంబంధించింది కావాలంటే నవ్వు వస్తుంది అంటే మనం కంప్యూటర్ భాషలో వాడే పదం ఇది గీగో అన్నమాట ఇది గీగో చాలా అర్థవంతమైంది ఎలా అంటే వ్యతిరేకతని లోనికి పంపిస్తే వ్యతిరేకతను బయటకు వస్తుంది సానుకూలతను లోనికి పంపిస్తే సానుకూలత బయటకు వస్తుంది అంటే మంచిని లోనికి పంపితే మంచి బయటకు వస్తుంది మనం ఏదైతే ఇస్తామో అదే మనకు దొరుకుతుంది అంటే మన అంతకన్నా తేడాలు తెలియవు అంటే మన మనసుకి తేడాలు తెలియదు యాక్చువల్గా మనం మన మనుషుల్ని ఏ ఆలోచనలతో నింపాలని ఎంచుతామో దాన్నే మన అంత స్వీకారం చేస్తుంది మన మనసుని దాన్ని స్వీకరిస్తుంది అదే మన ప్రవర్తనలో కూడా ప్రతిఫలిస్తుంది మన నైతిక విలువలన్నీ ఆలోచన విధానాన్ని సంస్కారాన్ని ప్రభావితం చేయడంలో టీవీ పాత్ర ఈ మొబైల్ పాత్ర చాలా కీలక పాత్ర పోషిస్తుంటాయి మై డియర్ ఫ్రెండ్స్ మరి మనకి ఎంతో ఉపయోగకరమైన సమాచారాన్ని అందజేసే ఈ టీవీ కావచ్చు ఈ మొబైల్ ఫోన్స్ కావచ్చు మన అభిరుచిని క్షీణింప చేయడానికి కూడా దోహదం చేసింది మన నైతిక విలువల పతనానికి తద్వారా కౌమార దశలో ఉన్న పిల్లల్ని నేరస్తులుగా చేయడానికి కావచ్చు కారణభూతమైందని చెప్పండి నేను ఇవి చేస్తే అని డైరెక్ట్గా చెప్పట్లేదు మీరు మంచిగా యూజ్ చేస్తే మంచికి చెడు యూజ్ చేస్తే చెడుకు అని చెప్తున్నాను ఒక పిల్లవాడు 18 ఏళ్ళ వాడే లోపల టీవీలో 2 లక్షలకు పైగా లేకపోతే మొబైల్లో 2 లక్షలకు పైగా హింసాత్మక దృశ్యాలను చూశాడనుకోండి ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే దానిలో విలీనమైపోతాడు సేమ్ అలాగే మారిపోతాడు చూడండి ప్రకటనలను తయారు చేసి ఈ ప్రకటనలు టీవీలో ప్రకటనలు వస్తాయి కదా ఈ ప్రకటనలు తయారు చేసేవారు తమ ప్రేక్షకులకి తాము ఉత్పత్తి చేసే వస్తువుల వాడకం అలవాటు చేయడంలో సిద్ధాస్తులండి ఎలా అంటే ఒక ముప్పై సెకండ్ల లోపు చూపించే ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ప్రకటన తయారు చేసే కంపెనీలు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు టీవీలలో కావచ్చు మొబైల్లో కావచ్చు చూపించేటప్పుడు దానికోసం దాదాపు $1 మిలియన్ ఖర్చు చేస్తారు ఎందుకంటే వాళ్ళు కోరిన ఫలితాలు దక్కుతున్నాయన్న విషయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది ఎందుకంటే ఏదైనా కోకోకోల లాంటి పానీయాల ప్రకటనలో టూత్పేస్ట్ ప్రకటనలో టీవీలలో చూస్తే సూపర్ మార్కెట్కి వెళ్ళి మీరు ఖచ్చితంగా దాన్నే కొంటాం మనం ఏదో కూల్ డ్రింక్ను కాక ప్రకటనలు చూపించిన దాన్ని ప్రత్యేకమైన దాన్నే కొంటాం ఎందుచేత మన మనసు మీద ఆ ప్రకటన తాలూకా ప్రభావం ఉంది కనుక మనం టీవీ చూస్తున్నప్పుడు రేడియో వింటున్నప్పుడు ప్రకటనలు వస్తుంటాయి అలా మొబైల్ చూస్తున్నప్పుడు కూడా ప్రకటనలు వస్తాయి మనం బుద్ధిపూర్వకంగా కావాలని వాటిని వినం కావాలని వాటిని చూడం కానీ మన మనసు వాటిని గ్రహిస్తూనే ఉంటుంది ఆ చిత్తంతా మనసులోకి వెళ్తూనే ఉంటుంది మీరు ఎప్పుడైనా టీవీతో వాదించారా మీరు ఎగ్జాంపుల్ ఆలోచించండి మీరు ఎప్పుడైనా టీవీతో వాదించారా లేదు కదా సినిమాలు చూసేటప్పుడు మనం ఒకసారి నవ్వుతాం ఒకసారి ఏడుస్తాం ఎందుకంటే ఆ పాత్రలు అనుభవించే కష్టసుఖాలు భావోద్రేకాలు మన మీద ప్రభావం చూపుతాయి వాళ్ళ భావోద్రేకాలు మనం గ్రహించినప్పుడు అవి మన భావోద్రేకాలను మనం కూడా ప్రదర్శిస్తాం అందుచేత గ్రహించేదాన్ని ఒకవేళ మార్చితే మనం ప్రదర్శించేదే మారుతుంది అర్థమైందిగా మై డియర్ ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు సింపుల్గా మీరు ఏది చూసుకోండి ఏ అలవాటైనా చూసుకోండి మీరు ఒక ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతి సరౌండింగ్ నుంచి ప్రతి పనిలో ఏదో ఒకటి ప్రభావితం చేస్తుంది ఈ ప్రభావితం చేసే విషయాలలో మంచా చెడ అనేది మన మనసు ఆలోచించదు అది ఆటోమేటిక్గా దానికి అటాక్ అయిపోతుంది
మరి మంచి చెడు ఈ రెండు తెలుసుకునే వ్యక్తివి నువ్వే. నువ్వు మా అలా తెలుసుకోవాలంటే నీకు అసలు అలవాట్లు అనేది ఎలా అలవాడుతున్నాయి, ఎలా యాక్టివ్ అవుతున్నాయి చూశారు కదా, ఏనుగు గురించి విన్నాం కదా, ఇట్లా అలవాటు అనేది వస్తుంది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఏదన్నా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది, ఎఫెక్టివ్గా అవుతుందేమో అనే ఆలోచన వచ్చినప్పుడు ఆ పని నాపుకోండి. దానివల్ల మీకు ఎఫెక్ట్ జరగవచ్చు, అలవాటు కావచ్చు, రకరకాలు. ఓకేనా ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ మనము మన యొక్క బుద్ధి ఆలోచనని, అంటే మన ఆలోచనల ద్వారా మనము ఎలా గ్రహించాలి, ఆలోచనల ద్వారా మనం ఎలా సంసిద్ధం కావాలి, కొత్త కొత్త ఆలోచనలు నేర్చుకోవడం ఎలా సంసిద్ధం కావాలని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.